యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. అమరజీవి పొట్టి శ్రీరాముడు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇలాంటి వ్యక్తులు 10 మంది ఉంటే మన దేశానికి స్వాతంత్రం 1 సంవత్సరంలో వస్తుంది అని గాంధీగారి ప్రశంసలు అందుకున్న వ్యక్తి, 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అమరుడైన వ్యక్తి పొట్టి శ్రీరాముడు. మరి వారు నెల్లూరు జిల్లా వాసి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి నెల్లూరు నగరంలో వారు 2 సంవత్సరాలు నివసించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి నెల్లూరులో ఎక్కడ ఉన్నారు, ఏం చేసేవారు అనే విషయాల్ని ఈరోజు ప్రత్యేకంగా మీకు తెలియజేయబోతున్నాను. మరి ఆ విషయాలను మనతో పంచుకోవడానికి మనతో సిద్ధంగా ఉన్నారు దేవత చెంచు హరిబాబు గారు. మరి వారు ఎవరు, వారికి పొట్టి శ్రీరాములు గారికి ఉన్న అనుబంధం ఏమిటి, ఆ విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ హరిబాబు గారు, పొట్టి శ్రీరాములు గారు మీ ఇంట్లోనే ఉన్నారు అన్న విషయం మాకు తెలుసు. మరి ఆయన ఎప్పుడు మీ ఇంటికి వచ్చారు, మరి ఆయనతో మీకున్న పరిచయం అనుబంధం కాస్త మాకు తెలియజేస్తారా? 1947లో మా ఇంటికి వచ్చాడు ఫ్రమ్ జువల్ దిన్న. అక్కడ భార్య బిడ్డలుంటే చనిపోతే విరక్తితో ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుంచి నాయన సొంత అన్న తమ్ముడు మాదిరి ఉండేది. రాత్రి వడకటం, మా కదురు వడకటం, కదురు కొట్టడం నాయన కూడా వేసేది. లాయర్ కోర్టు కూడా కదరే. మరి ఆయనకు మీకు ఏమైనా బంధుత్వం ఉందా, లేకపోతే ఒక ప్రాణ స్నేహితులాగా మెలిగేవారు నాన్నగారు? లేదు, గోత్రాలు సమకాల్పులం. దేశట్ట గోత్రం అయింది, మాది దేశట్ట గోత్రం. రెండోది నాయన గాంధీ ఫాలో అయ్యారు, అందువల్ల ఇద్దరు ఒకటయ్యారు. అంటే మీ నాన్నగారి పేరేంటి? మా నాన్న పేరు దేవత చెంచు రాఘవయ్య. ఆయన గాంధీ గారిని అభిమానించేవారు? గాంధీ ఫాలో అయ్యారు. ఆయన రాత్నం అడగటం అవన్నీ ఉండేది, అందువల్ల వాళ్ళిద్దరు ఒకటయ్యారు. మరి ఇక్కడ నెల్లూరులో ఉన్న మీ ఇంటికి పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు వచ్చారు? 1947లో ఏమో వచ్చాడు. నాకు అప్పుడు 5 ఏళ్ళు. మీకు 5 ఏళ్ళు? 5 ఏళ్ళు. 52లో ఆయన చనిపోయారు. ఆయన అందువల్ల చనిపోయింది మద్రాసులో. ఉపవాసం చేసేటప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరాడు. ఒక చిన్న నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు 1952లో ఆయన చనిపోయారని చెప్పి మీరు అంటున్నారు, కానీ మనం అఫీషియల్గా బుక్స్లో కానీ మరి ఆయన వర్ధంతి జయంతులు డేట్లు మీరు కరెక్ట్గా చెప్పగలరా? ఆ తేదీలు ఎందుకు వచ్చిందో తప్పు వచ్చింది, ఫోటో కూడా తప్పు వచ్చింది, మన విగ్రహం కూడా తప్పు వచ్చింది. ఆయన దోవత కట్టడు 4-3 పంచ, అది కూడా ఈ మాదిరిగా కండగా ఉంటే నెగిటివ్ రివర్స్లో కడగబట్టి హిట్ వచ్చింది. నెగిటివ్ కూడా ఉంది నా దగ్గర. ఈ మాదిరిగా ఉండాల్సింది హిట్ వచ్చింది. అంటే నెల్లూరు ఆత్మూరు పట్టణం దగ్గర ఉండే విగ్రహం గురించి మీరు చెప్పేది? అమ్మే ఓపెనింగ్ చేసింది. అంటే మీ అమ్మగారు? రోసయ్య గారు ఉన్నారు, ఫోటో చూపిస్తాను. అది అమ్మ కావెల్ది, అమ్మే చేసింది. నాయుడుపేట అమ్మే చేసింది, నెల్లూరుది ఇక్కడ. మీ అమ్మగారి చేతుల మీదుగానే ఆ విగ్రహాలు ఆవిష్కరణ జరిగింది. పొట్టి శ్రీరాములు గారితో ఎక్కువగా అనుబంధం ఉండింది అమ్మకి. పొట్టి శ్రీరాములు గారి జననం ఒరిజినల్గా మీ ఫోటో మీద నేను చూశాను, అంటే జూలై 1, 1901. కానీ మనము అఫీషియల్గా చూసింది మాత్రము 1 మార్చి 1901 అని ఉంది. మరి ఈ తేడా ఏమిటి? అదేవిధంగా ఆయన చనిపోయిన డేటు కూడా 1953 డిసెంబర్ 15 ఉంది. అది ఓకే, సంవత్సరం మారింది, 52 అని మీరు అంటున్నారు. మరి తేడాలు ఎందుకు వచ్చాయి అంటారు? ఇది కరెక్ట్ అండి, నా దగ్గర ఉండేది. అది ఎందువల్ల మారిపోయింది, అప్పటి నుంచి అదే ప్రకారం జరుగుతూ ఉంది. వాళ్ళ దాంట్లో ఆ మాదిరి వచ్చింది. అప్పుడు మలయప్పన్ కలెక్టర్ ఉన్నాడు, పెదనాయనతో అంటే పొట్టి శ్రీరాములు గారితో ఎక్కువ సన్నివేశం ఉండేది. ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు కూడా కలెక్టర్ గారు పోయి మద్రాసుకు పోయి చూసి వచ్చారు. పొట్టి శ్రీరాములు అంటే ఇంట్రెస్ట్. అల్లాడు మహాదేవ భార్య కూడా తిరుగుతూ ఉండేది పొట్టి శ్రీరాములు వెంబడి. ఇక్కడ శానిటేషన్ అవన్నీ చేసేవాడు. ఏం చేసేవాడు శానిటేషన్ అంటే? కాలువలు జిమ్మేవాడు పొట్టి శ్రీరాములు గారు. అవతల ఆయన వెంబడి నేను చిన్నాను కాబట్టి పక్కన ఉండేది. అవతల లెట్రిన్స్ అవన్నీ పోతే అవి ఎత్తేవాడు. అప్పట్లో మనకి శానిటేషన్ సిబ్బంది ఉండేవాళ్ళు కదా? ఉన్నారు, కానీ వాళ్ళు మన మాదిరి మనుషులు కదా, వాళ్ళకేంది చెప్పేది? వాళ్ళు మన మాదిరి మనుషులే కదా, వాళ్ళని ఎందువల్ల చేయించాలా, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి మన చేత చేయించి కాలువలు తిమ్మిచ్చి ఈ వీధి అంతా చేసి చేశాడు. అప్పుడు జనాలు
ఎవరు ఈయన ఏంటి పనులు చేస్తున్నారు అనుకున్నారా? పిచ్చోడు అని చెప్పి అనుకున్నారు. అవతల సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కటారు పాడడం పోయి వాళ్ళ ఇళ్ళల్లో కటారు పాడడం అంటే ఇప్పుడు మనకి సిరి శేషమహుడు రంగమహుడు శేషమహుడు సిరి థియేటర్ పక్కన ఉండే ఏరియా కటారు ఏరియా కటారు పాడ అదేమో కపాటి పాడ అక్కడ కపాటి పాడ ఓకే. దీంట్లో ఆయన ఒక పైపు పెట్టి ఒక గుంట తవ్వి దాంట్లో లెట్టిన పోయేటట్టు ఆ పైపులో నుంచి కలవలో పడేటట్టు ప్రతి ఇంట్లో ఏర్పాటు చేసేది. అవతల వాళ్ళ ఇళ్ళల్లో భోంచేసేవాడు. ఆ భోంచడం కూడా గోల్డ్ గిల్లు లేకుండా వాళ్ళు కట్ చేసి వాళ్ళ చేతులు కడిగించి వాళ్ళ ఇంట్లో భోంచేసి మేము ఇంటికి రాగానే ఎక్కడ భోంచేశారని అంటే పలానా సంతోషంగా చెప్పేవాడు ఆయన. అంటే హరిజన ఇళ్ళలో భోంచేసేవాడు? హరిజన ఇళ్ళల్లోనే ఆయన భోంచేసేది, ఆయనకి ఇష్టము. అందువల్ల ఆ గుళ్ళల్లోకి పోతే హరిజనులు రానిచ్చేదిలా దేవాలయాల్లో. దేవాలయం వాళ్ళు ఏదో అంటరాని వాళ్ళు మాదిరిగా ఉండేది. దానికని 18 రోజులు హరిజన దేవాలయ ప్రవేశం అని బోర్డు కట్టుకొని ఒక జెండా పట్టుకొని తిరిగేవాడు. అప్పుడు దాని గురించి ఎవరు ప్రజలు కానీ అధికారులు కానీ ఆయన్ని కొట్టారు. వాళ్ళు ఏంటంటే హరిజనులు మన గుళ్ళల్లోకి వచ్చేది వాళ్ళని సపరేట్గా పెట్టింటే మీరు దాన్ని వాళ్ళని కలుపుతారా అని చెప్పి కొట్టారు. అప్పుడు ముల్లపేట కోనేరు దగ్గర ఒక ఈత సాకులతోటి ఒక షెడ్ వేసుకొని దాంట్లో కుండలు పెట్టుకొని నీళ్లు తాగుతూ నాయనతోటి నేను పోయేవాడిని. అలా 18 రోజులు చేశాడు. అంటే హరిజనుల్ని దేవాలయ ప్రవేశం కల్పించాలి చేయాలి అనే ఉద్యమాన్ని 18 రోజుల పాటు నెల్లూరు ముల్లపేట కోనేరు దగ్గర చేశారు. దాంతో ఆయన సక్సెస్ అయ్యాడు. దాని మీద ఎలా స్పందన వచ్చింది? గాంధీ గారు కూడా లెటర్ రాశాడు. గాంధీ గారు నీ హరిజన దేవాలయ ప్రవేశం ఏమైంది అని చెప్పి ఆయన లెటర్ ఉంది. ఇంతకీ ఫలితం వచ్చిందా? ఆయన ఆయన అనుకున్న ప్రవేశం జరిగింది? జరిగింది జరిగింది. అందువల్ల వాళ్ళ సొంత తమ్ముడు ఉన్నాడు, పొట్టిశ్రీనాథ్ తమ్ముడు. ఆయన డాక్టర్, పెర్లా కమిటీ అని కాకినాడ దగ్గర ఆ ప్రాంతంలో ఆయన వర్క్ చేశాడు. ఏ వర్కింగ్, లెప్రసీ వాళ్ళని దగ్గరికి రానిచ్చేది, చేతులకు కట్టు కట్టేది, అది ఆయన పని. తమ్ముడు గారి తమ్ముడు. నేను అడిగాను, అంటువ్యాధి అంటారే ఏమిటి, మీరు చేస్తున్నారు ఆ పని అని అంటే అంటువ్యాధి లేదు ఏమీ లేదు అని చెప్పి ఆయన అన్నాడు. అప్పటి నుంచి నేను లెప్రసీ వాళ్ళని చూసి ఈ దుప్పట్టు పంచేది ప్రియకుండా. అంటే ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో మీరు సేవా కార్యక్రమం చేసేవారు? చేసేవారు. మరి నాన్నగారు ఏం చేసేవారు? నాయన సేవ చేసేవాడు, బిచ్చగాళ్ళు వస్తే అన్నం పెట్టేవాడు. అన్నం దగ్గర కూర్చొని భోంచేస్తూ ఉంటే బిచ్చగాడు అమ్మ అనగానే మా అమ్మని పిలిచి ఎవరో బిచ్చగాడు వచ్చాడు, ఆయనకు అన్నం పెట్టాలి. పెట్టదు, ముందు మీరు తినండి అని అంటే అమ్మ ఒప్పుకునేది కాదు, మీరు తినండి భర్త కాబట్టి అని అంటే ఆయన దెబ్బ ఇస్తరాకెత్తుకోబోయి వాళ్ళ చేతిలో ఇచ్చేసి ఆయన కోర్టుకు పోయేవాడు ఉదయాన. మీ నాన్నగారు? నాన్నగారు. టైంకి ఉండాలి 10 గంటలకి కోర్టు. అందువల్ల ఆయన అంటే మీ నాన్నగారు లాయరు? లాయరు. అబద్ధాలు చెప్పలేక నాయన గాంధీ ఫాదర్ కాబట్టి. మరి ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఇక్కడ మీరు చెప్పినట్లుగా శానిటేషన్ను సేవ చేశారు, అదేవిధంగా హరిజనులకి దేవాలయ ప్రవేశం కల్పించారు. మరి ఇంకేమైనా ఉద్యమాలు చేశారు ఇక్కడ? ఇక్కడ ఉద్యమాలు తక్కువ ఉండి చేసింది. లాస్ట్ ఆంధ్ర రాష్ట్రం వల్ల మనకి ఉద్యోగాలు వచ్చేది, తమిళనాడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని చూసి ఆయన దాన్ని ఉపవాసం చేశాడు. మరి నెల్లూరులో కూడా మీరు చెప్పినట్లుగా ఆయన బోర్డు వేసుకొని టౌన్ హాల్కి అలా వెళ్ళి అక్కడ నిరసన తెలియజేసేవాడు, నిజమేనా? ఆయన నిలబడి ఉండేవాడు, అందరు చూసి పిచ్చోడు పిచ్చోడు అని ఆయన కామెంట్ చేసేవాడు. ఆయన చేశాడు. గాంధీ గారి దగ్గరికి నెలకొకసారి పోయేది, నీకెవరయ్యా స్థానం ఇచ్చేది, నువ్వే ఒక పిచ్చోడివి, నీకు ఇచ్చిన ఆయన్ని నేను చూడాలని కూడా అన్నాడు అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే మన ఆయన్ని ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం చేశాడు కదా, ఆ ఉద్యమం చేయడానికి ఒక రకంగా నెల్లూరులో నుండి నెల్లూరు నుంచే వెళ్ళాడు కదా ఉద్యమం చేయడానికి మద్రాసుకి. మరి దానికి కారణం ముందుగా ఏమన్నా ఆయన నాన్నగారితో కానీ లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళతో కానీ డిస్కషన్ చేయడం జరిగిందా? ఈ విధంగా నేను తెలుగు వాళ్ళ కోసం తెలుగు రాష్ట్రం కోసం నేను ఒక రోజు చేయాలని ఉద్యమం నైట్ టైం కూర్చొని మాట్లాడుకునేది, ఈ మాదిరిగా ఉద్యమం చేస్తుందండి. గాంధీ గారు శిష్యులు ఒక 10 మంది వచ్చేది,
ఈయన దగ్గర కూర్చొని భగవద్గీత చదివేది, అందరు కలిసి ఏటికి పోయేది మన పెన్నానదికి. పెన్నానది ఆడ పోయి బంకమట్టి రుద్దుకొని సబ్బు రుద్దడం, బంకమట్టి రుద్దుకొని స్నానం చేసి వచ్చేది. ఇంట్లో కూడా ఎప్పుడైనా పోనప్పుడు బంకమట్టి పెట్టుకొని రుద్దుకొని ఆయనే సేవింగ్, సెల్ఫ్ సేవింగ్, గుండు చేసుకునేవాడు. గుండు తప్పితే ఎంట్రుక అనేది ఉండదు. ఉపవాసం ఉండి బట్టి ఆయనకి గుండు పైన అంత ఎంట్రుక కనబడుతూ ఉంది. మామూలుగా ఎంట్రుకే ఉండదు. ఆయన రేజర్ పెట్టుకుని చేసుకుంటాడు. సందులో నిలబడి అర్థం పెట్టుకొని ఆయన చేసుకునేవాడు. రెండు పంచులు ఉంటుంది, రెండు టవల్స్ ఉంటాయి. ఒకటి ఉతకటం, ఆరేసుకోవటం, మళ్ళీ ఒకటి డ్రాయర్ బదులు ఆయన గోతి కట్టుకునేవాడు. ఆయన ఎంబడి ఏనేని సుబ్రహ్మణ్యం గారని సీతాదేవి నాయన్ అనుకుంటాను. ఆయన వచ్చాడు. ఆయన ఉండేవాడు, అంతా గాంధీ ఫాలోయర్స్ అంతా ఉండేవాళ్ళు. వీళ్ళ గురించి వచ్చారని చెప్పి ఇంకో అబ్బాయి, నేను అలైడ్ ప్రింటర్స్ అని ఉన్నారు అధ్యక్షం అరవిందుడు, ఆటోగ్రాఫ్ దారాన్ని మా అక్కనింది, నేను పోయాను వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్ చేయించుకొని అది మా అక్క దగ్గర ఉంది సిగ్నేచర్లు అవన్నీ. గాంధీ గారిది ప్రభాకర్ జీ అని ఒక ఆయన పేరు తెలుసు, ఏ సుబ్రహ్మణ్యం పేరు తెలుసు. అవి జరిగేది. వీళ్ళందరూ కలిసి నేటికి పోయేవాళ్ళు, స్నానం చేసి వచ్చేవాళ్ళు. మనల్ని ఏమి ఒక్క మంచినీళ్ళు కూడా అడగరు. ఆ వచ్చిన 10 మంది ఏమండి మంచినీళ్ళు ఇస్తారా అంటారు. అదేమిలా, వాళ్ళే సీసా పెట్టుకునేది, వాళ్ళే ఒక గోతం చెట్టుకుంటారు, దాని పని పండుకుంటారు రాత్రి ఆరా. అది ఒకరోజు అది కరెంటు లేదు ఇంట్లో, ఈ వీధికే లేదు, ఈ ఊరికే లేదు, లాగో రిక్షాలు ఉండేది. అందువల్ల ఆయన మా అమ్మ సిద్ధికో ఎడకో పోయింది. ఇంట్లో వంట చేసేది మా అక్కడికి రాదు, చదువుకుంటున్నారు. ఇండియా గవర్నమెంట్ చదివించింది మా అక్కని సాంస్క్రిట్ స్కాలరు. అందువల్ల ఆయన పొయ్యి దగ్గర కూర్చొని, అది నాకు బాగా గుర్తుంది, దీపం ఇట్ట పట్టుకొని మా నాయన పూరీలు తయారు చేస్తూ ఉంటే ఆయన ఏంచి దాన్ని మాకు పెట్టాడు. ఆయన వంట చేసి మీకు పెట్టారు, అది బాగా గుర్తుంది. ఆయన మరి పొట్టి శ్రీరాములు అంటారు కదా, ఆయన పొట్టిగా ఉండేవారా లేకపోతే ఇంటి పేరు? లేదండి, ఇంటి పేరు పొట్టి. మామూలుగా మంచి మంచి హైట్, హైట్ బాడీ కూడా పొద్దున్నే యోగా అవన్నీ చేసేవాడు. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఆయన ఈ ఉద్యమం చేయడానికి కారణము ఇక్కడ నెల్లూరు పుట్టింది అనుకున్నాం కదా ఇందాక, ఇక్కడ ఆయన చేస్తున్నప్పుడు ఆయన వ్యతిరేకించారా, ఎందుకు అలా చేస్తావు అలా చేయడం కాదు? ఎవరు వ్యతిరేకించలే. ఆయన చేస్తుంటే మంచి పని, మనకేం ఉద్యోగాలు వచ్చేదిలే, అంతా తమిళనాడు వరకు వచ్చేది. అందువల్ల మనం ఏం పాపం చేసామని ఆయన ఆడ కూర్చొని ఉద్యమం చేశాడు. చేసేటప్పుడు నీ ఉద్యమం ఏమైందని గాంధీ గారు రాసిన జాబులో ఒకటి రాసింది. ఓకే, ఇప్పుడు ఆయన మద్రాసులో ఉద్యమం చేసినా అది ఇల్లు ఆయన ఆయన సొంత ఇళ్ళా లేకపోతే ఏంటది? సొంత ఇల్లు కాదండి, ఉలుసు సామమూర్తి కాదని ఆయన గాంధీ ఫాలో అయ్యారు. ఆయన స్థానం ఇచ్చాడు, దాంట్లో పెట్టాడు. దాంట్లో ఇప్పుడు పొట్టి శ్రీరాములు మారక భవనం అని పెట్టాడు మైలాపూర్లో. మైలాపూర్లో నేను పోయి వచ్చాను. మా దగ్గర ఒక 100 జాబులు ఉండింది గాంధీ గారిది. పెట్టి పేరే గాంధీ గారు పెట్టా అనేది మేము. గాంధీ గారు పురుషుల రాసి మా ఇంటి అడ్రస్. మీ ఇంటి అడ్రస్కి వచ్చేది? ఈ 3 వీధుల పేరు అత్తితోట అగ్రహారం. అది అత్తితోట అగ్రహారం అని వచ్చేది. దానిపైన అంటే గాంధీ గారే స్వయంగా లెటర్ రాసి లెటర్ రాసేవాడు. అవి మీ ఇంటికి వచ్చేవి? ఈ అడ్రస్ వచ్చిన తర్వాత అవన్నీ తీసుకోబోయారు వాళ్ళు. ఆడకపోయి ఎతికాను, ఒక్క లెటర్ లేదు, మన ఇంట్లో ఉన్నట్టు కూడా లేదు. చలమయ్య తల్లిదండ్రులు చనిపోతే ఇక్కడ నాయన అందరిని చదివిచ్చేది, వారాలు పెట్టేది, వారాలు భోజనం అనేది ఉండేది. వారానికి ఒకరోజు మన ఇంటికి వచ్చి భోజనం చేస్తారు, ఇంకో రోజు మీ ఇంటికి అట్టన్నమాట. అవును, అప్పట్లో ఆయన ప్రాణత్యాగం చేసేంతవరకు ఎందుకు తీసుకొచ్చారు ఉద్యమాన్ని? ఇదేది కదా ఆయన ఉద్యమం ఏమిటి, మనకి సపరేట్ రాష్ట్రం కావాలండి, తెలుగు రాష్ట్రం కావాలి. ఈయన దానివల్ల రాజాజీ అడ్డపడ్డాడు, శ్రీ రాజగోపాలాచారి అడ్డపడ్డాడు. ఇవాళ ఈయన అడుగుతాడు, రేపు ఇంకో రాష్ట్రం వాళ్ళు అడుగుతారు, అందరికి ఇవ్వాలి కదా, ఆయన ఇచ్చేదే లేదని చెప్పి ఆయన వల్లే చనిపోయింది. ఆయన దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టాడు ఆయన చనిపోయినప్పుడు. ఇక్కడ నెల్లూరులో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మద్రాసులో కానీ ఎలాంటి స్పందన వచ్చింది? అది ఎక్కడ చూడు ఉద్యమాలు చేస్తూ వచ్చారు, బళ్ళు పోనీయలేదు. వీళ్ళు పొట్టి శ్రీరాములతోటి బంగారం గట్టని అప్పరాంజనేయులని ఉన్నాడు. ఆయన కారులో నాయన వాళ్ళు పోతే చాలా పొద్దుపోయింది, రాత్రి అయిపోయింది, రాత్రి ఇంచుమించు 9 అయింది.
అప్పటికే ఆయన నాకు అక్కడ దహన క్రియలు చేశారు. వీళ్ళు పోయేటప్పటికి ఎవరికి చూపారు ఆ దహనాన్ని చూశారు. అంటే మీ నాన్నగారు వెళ్ళేటప్పటికే దహనం చేసేసారు? దహనం చేస్తే అవి అక్కడ చూశారు ఆయన. మరి ఆయన చనిపోయిన తర్వాత నెల్లూరులో ఎలా జరిగింది, ఇక్కడ ఎలా నిరసన తెలియజేశారు? ఇక్కడ సాయంత్రం పెద్ద గలభ జరిగింది. నెల్లూరు నగరంలో కాల్పులు జరిగాయి. అమెరికాలో శస్త్రం ఉంది, అమెరికాలో ప్రింట్ చేసింది ఆయన జీవిత చరిత్ర, చూపిస్తాను నేను. ఎవరు ప్రింట్ చేశారు? మా అక్క అమెరికాలో ఉంది, ఆయన తోటి బాగా తిరిగింది. చేత్తోనే ఆమె ఆర్టిస్టు కొట్టి శ్రీరాముడు ఫోటో వేసి వేసింది. అప్పుడు తిప్పరాజు వారి సత్రం అని మొత్తం నాలుగు పక్కల అదే ఉండేది. అక్కడ రాట్నాలు అవన్నీ, ఇప్పుడు మనం టీవీఎస్ కళ్యాణ్ సాధన అదే రాట్నాలు ఉడికిచ్చి ప్రైజ్ వచ్చింది. మా అక్కడ అయినప్పుడు నేను వడికాను, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. టౌన్ హాల్లో బెజవాడ గోపాల్ రెడ్డి అప్పుడు గవర్నర్గా ఉండేది, ఆయన చేతుల పైన ఇచ్చారు 10 రూపాయలు. ఈ మామూలు నోట్లు కాదు, ఖాదీ నోట్లు. అవి ఇస్తే అవి చూపించాలనే ఇంట్రెస్ట్తో పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నకి చూపించా ఈ 10 రూపాయలు. మీకు వచ్చిన నాకు సంతోషం, నాకు వచ్చింది అనే ఉద్దేశంతో. అవతల అప్పుడప్పుడు ఆర్ఎస్ఆర్ హై స్కూల్లో పోటీలు పెట్టేవాడు. స్పూన్ ఒకటి పెట్టి లెమన్ స్పూన్ అది ఏర్పాటు చేసి దానికి ప్రైజులు ఇచ్చేవాడు. ఎవరు? పుట్టి శ్రీరాముడు గారు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన కుటుంబీకులు ఎవరైనా ఉండారా? ఆయన మేనల్లుడు ఉండేవాడు హైదరాబాద్లో, ఆయన భార్య డాక్టర్. మరి ఆయన చనిపోయినప్పుడు మీ నాన్నగారు వెళ్ళారు, అప్పటికి దహనం జరిగిపోయింది. మరి ఆయన అస్థికల యొక్క బూడిద ఏమన్నా మీకు దొరికిందా? అది ఏంజన్ సుబ్రహ్మణ్యం గారు ప్రతి ఊర్లో ఇచ్చుకుంటూ పోయారు. నెల్లూరు వచ్చేటప్పటికి రైల్వే స్టేషన్కి రాండి, నేను అందిస్తాను అని అన్నాడు. కోర్టు సెలవు లేదు, అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేది. అందువల్ల నాయన కోర్టుకు పోయాడు. ఆయన ఒక లెటర్ రాయించాడు, ఆ లెటర్ ఉంది నా దగ్గర. ఆ లెటర్లో ఏమని రాసుకున్నాడు, గార్డ్ అక్కడ ఇన్ఛార్జ్ స్టేషన్ సూపరింటెండెంట్ దగ్గర ఇచ్చిపోతున్నాను, మీరు కలెక్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పాడు. అంటే ట్రైన్లో ఆయన ఇచ్చేసి ఆయన పోయాడు మీకు ఇమ్మని శ్రీరాములు గారి అస్థికలు. అస్థికలు, ఆ అస్థికలు నాయన పూజలో పెట్టుకున్నాడు. ఇక్కడ రాఘవ విహార వెనకాల వీధిలో గండవరపు అన్నమారెడ్డి అని ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవాడు, అదే గోడ బోర్డు రాసేవాడు, గోడ పత్రిక రాసే రాసేవాడు మనకి ఇప్పుడు సీమా సెంటర్లో. గండవరపు హనుమారెడ్డి అని ఆయన పేరు. ఆయన నాయన కలిసి కర్మకర్తలు ఏర్పాటు చేశారు మన పెన్నానదిలో. పెన్నానదిలో ఆ ఫోటోలో అవి ఉండేది. ఇప్పుడు ఆయనకు సంబంధించినవి అంటే ఆయన వాడిన వస్తువులు మీ ఇంట్లో ఏమైనా ఉన్నాయా? ఆయన వస్తువులు రాట్నం, చెప్పులు, చెప్పులు స్పేర్ అది. అవతల డాలర్ చనిపోయిన తర్వాత డాలర్లు తయారు చేయించారు, ఫోటోలు తయారు చేయించారు. ఆ ఫోటో బట్టార అంశం ఉన్నాడు, ఆడ కడిగిచ్చాడు. ఆ నెగిటివ్ రివర్స్లో కడగటంలో ఇట్టున్న పంచ ఇట్లు తయారైంది. అందువల్ల అన్ని ఫోటోలు తప్పు వచ్చేస్తాయి. ఈ డాలర్ ప్రతి ఒక్కడు కొమటం అన్నవాడు వేసుకోవాలా అని చేయించాడు. దానికి ఆ ఫోటో అంగట్లో పెట్టుకోవాలా అని చెప్పి చెప్పారు. ఇంత లోపల సిసి సుబ్బరాయుడు గారు ఈ డాలర్ నేను తయారు చేయిస్తాను అన్నాడు. నేను ఇవ్వలేదు, ఉండేది ఒకటే, అది పోతే మళ్ళీ కష్టమని మన ఇంటి దగ్గర కూర్చొని చేసుకోమనండి, మోల్డింగ్ తీసుకోమనండి అని చెప్పి చెప్పాను నేను. ఓకే సార్, నిజంగా ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజు, మీకు వారికి ఉన్న అనుబంధం గురించి, ఆయన మీ ఇంట్లోనే ఉన్నారు, వారి యొక్క సిద్ధాంతాలు కానీ వారి యొక్క ఉద్యమాల గురించి, నెల్లూరులో వారు ఉన్న ఆనాటి కాలాన్ని మాకు ఈరోజు మా కళ్ళ ముందు మీ మాటల ద్వారా తెలియజేసేశారు. నిజంగా మీకు మరొకసారి మా యాక్ట్ ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇది ఈనాటి అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక కార్యక్రమ విశేషాలు. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రముఖంతో మీతో కలుస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.